తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుందని ప్రజాహిత వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ న్యాయవాది శ్రీ సత్యనారాయణ రెడ్డి విమర్శించారు. పెద్దపల్లి జిల్లాలో రైతులకు రావాల్సిన 450 కోట్ల రూపాయల వరిధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు వరిధాన్యం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ప్రజాహిత ఆధ్వర్యంలో 12 గంటల నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాహిత వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ న్యాయవాది శ్రీ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30 రోజులు గడిచినా రైతులకు వడ్ల పైసలు ఇవ్వడం లేదన్నారు. రైతులను గాలికి వదిలేసి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారని విమర్శించారు. పెద్దపల్లి జిల్లాలో రైతులకు రావాల్సిన 450 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు బ్యాంకుల నుండి రుణాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. రైతు బంధు ఇంతవరకు అందలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులతో చర్చించి 2 రోజుల్లో రైతుల ఖాతాల్లో వడ్ల డబ్బులు జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అదేవిధంగా దాదాపు 30 రోజులైతున్నా కూడా వడ్ల పైసలు ఇంకా రాక రైతులు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ మరి ఇతర అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్ళని గాదిలకు వదిలేసి దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నారు. దీనికి నిరసనగా ప్రజాహిత ఆధ్వర్యం లోపల 12 గంటల నిరసన దీక్ష మేము చేపట్టడం జరిగింది. మేము ఒకే ఒక డిమాండ్ చేస్తున్నాము, రైతులకు న్యాయంగా రావాల్సినటువంటి వడ్ల పైసలను ఎందుకు డిలే చేస్తున్నారు? దాదాపు 4 రోజులు పైన అయింది, ఇప్పటికైనా వెంటనే సోమవారం వరకు మరి పెద్దపల్లి జిల్లాకు సంబంధించినంత వరకు దాదాపు 450 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి. మరి రైతులకు ఇచ్చే పైసలు ఇవ్వకుండా మీరు ఈ విధంగా ఉత్సవాలు చేసుకుంటూ రైతులను గాలికి వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటిది? మొన్నటి వరకు కూడా వాళ్ళు, ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లయిందంటే పంట పండించడం అల్కాయం అయిపోయింది, కానీ పండినటువంటి పంటను విక్రయ కేంద్రాల్లో అమ్మడం తర్వాత డబ్బులు వసూలు చేసుకోవడం లోపల వాళ్ళకి అన్ని చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మరి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి బ్యాంకులలో కూడా ఎక్కడ కూడా రుణాలు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రుణమాఫీ అని చెప్పాను, రైతులు రుణాలు కట్టలేదు. బ్యాంక్ ఏ బ్యాంకు అయినా కూడా వాళ్ళకి కొత్త రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి రైతు బంధు ఒకటి ఇస్తున్నాం అని చెప్తున్నారు, అది ఇంతవరకు రాలేదు. వాళ్ళకి ఇచ్చే పైసలు వాళ్ళకి ఇవ్వకుండా మేమేదో చేసిన వాళ్ళని కరెక్ట్ కాదు. మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుని కూడా మేము ప్రజాహిత ద్వారా ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాము, నిజంగా మీరు రైతుల పక్షాన్ని నిలబడదలుచుకుంటే వెంటనే మీరు ప్రభుత్వం అధికారులతో చర్చించి 2 రోజులలోనే రైతులకు రావాల్సినటువంటి మొత్తం వడ్ల పైసలు వాళ్ళ ఖాతాలో జమ చేయాలి. లేకుంటే ప్రజాహిత ఆధ్వర్యం లోపల తదుపరి కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాము. రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో రైతులను ఈ విధంగా సతాయించడం ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సంబంధం చేసేం కాదు. దీన్ని ప్రజాహిత తీవ్రంగా ఖండిస్తుంది. మరి అదేవిధంగా రైతులకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా తప్పకుండా భవిష్యత్తులో ప్రజాహిత వాళ్ళకు అండదండగా ఉంటుందని చెప్పి ఓదల జెడ్పీటీసీ గంటారాములు మాట్లాడుతూ వరధాన్యం డబ్బు రాక రైతులు నరకయాతన అనుభవిస్తున్నారని, రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఖండిస్తున్నామని అన్నారు. గ్రామాల్లో చికెన్ భోజనాలు పెట్టి బలవంతంగా ప్రజలను రప్పించి దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. రైతుల డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రజాహిత అండగా ఉంటుందని అన్నారు. మరి వడ్లు కొన్నప్పుడు, వ్యాపారులు కొన్నప్పుడు 15 రోజులలో వడ్ల పైసలు వచ్చేది, కానీ ఈ రోజు 30 రోజులైనా కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడం, బ్యాంకులలో ఈరోజు ఏది వానకాలం పంట స్టార్ట్ అయింది, రోణి అయిపోయి ఇలా మురుగశీర నడుస్తూ ఉంది. రైతులు విత్తనాలు కొనుక్కచ్చుకోవాలి, ఎరువులు కొనుక్కచ్చుకోవాలి, వాళ్ళు ఎవరికైతే కమిట్మెంట్ ఉన్నటువంటి డబ్బులు అప్పులు చెల్లించుకోవాలి, పిల్లల చదువులకి ఇలా స్కూళ్ళన్నీ కూడా స్టార్ట్ అయినాయి, కాలేజీలు స్టార్ట్ అయినాయి, ఇలా కాలేజ్ ఫీజు కట్టాలన్నా స్కూల్ ఫీజు కట్టాలన్నా వారికి 1 రూపాయి లేకుండా ఇలా వాళ్ళ చదువులను డిస్టర్బ్ చేస్తూ ఉంది ప్రభుత్వం. మరి ఇలా అప్పులు వాళ్ళు ఇంటికి వచ్చి కూర్చుంటే వాళ్ళ మనోవేదన గురి చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇలా వాళ్ళు మళ్ళీ పంట వేసుకున్నామంటే వాళ్ళకు పెట్టుబడి లేకుండా వాళ్ళని ఇబ్బందులు చేస్తున్నటువంటి ప్రభుత్వం తీరును మరి ఖండిస్తూ ఈరోజు 12 గంటల నిరాహార దీక్ష చేపట్టినాం. ఇప్పటికైనా వెంటనే వారు అమ్మినటువంటి వడ్ల డబ్బులను వెంటనే చెల్లించాలని చెప్పి మరి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ప్రజా ఇత మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాబోయే కాలంలో కూడా రైతుల వెన్నంటుంటాం, రైతులకు ధైర్యాన్ని ఇస్తూ మరి వాళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ విధానాలను ఎండగడుతూ కార్యక్రమాలు తీసుకుంటామని సందర్భంగా